नमस्कार स्वागत युवा फाउंडेशन राजशेखर गौड को सेवा पुरस्कार मामिडिपल्ली सीतारामुल आलयानी संदर्शन ईवो विनोद रेड्डी वेमलोड़ा मुनिसिपल कार्यालय में साधारण सवेश घनंगा युवनेता न्याता नवीन जन्मदिन वेडुकलु ఓవైపు కానిస్టేబుల్ గా పనిచేస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాలతో తన వంతుగా సామాజిక స్ఫూర్తితో ముందుకు సాగిన కానిస్టేబుల్ రాజశేఖర్ కు యంగ్ ఇండియా సేవా పురస్కార్ అవార్డు అందజేసి ఘనంగా సత్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కానిస్టేబుల్ రాజశేఖర్ గౌడ్ అనేక సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలతో పాటు యువ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ స్థాపించి దాని ఆధ్వర్యంలో కానిస్టేబుల్ ఆర్మీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు శిబిరాలను ఏర్పాటు చేసి అనేక మంది ఉద్యోగాలను పొందడంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృషి చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కాగా ఆయన సేవలను గుర్తించి ఇండియన్ బ్లడ్ డొనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సదనాథ్ చేతుల మీదుగా రాజశేఖర్ గౌడ్ కు సేవా పురస్కార్ అవార్డు అందజేసినట్లు అధ్యక్షులు జే బాలు తెలిపారు. కేవలం ఉద్యోగం మాత్రమే కాకుండా సామాజిక సేవలో తన వంతుగా కృషి చేసిన ఆయనకు ఈ అవార్డు రావడం సంతోషకరమని పేర్కొంటూ పలువురు అభినందించారు. చాలా అపోహలు ఉంది, ఇలాంటి సైనికులు మనం ఇంకా ఎంత ఇప్పుడు బాగా డెవలప్మెంట్ జరిగినా బట్ స్టిల్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ అప్రిహెన్షన్స్ అమంగ్ ది పబ్లిక్ అబౌట్ బ్లడ్ డొనేషన్ అండ్ అదర్ యాక్టివిటీస్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ టేక్ ఎఫర్ట్స్ టు ప్లీజ్ ఇంక్రీస్ ది అవేర్నెస్ అబౌట్ బ్లడ్ డొనేషన్. వీ షుడ్ నాట్ హ్యావ్ సచ్ క్లబ్స్ వేర్ దేర్ ఇస్ అ నీడ్ ఆఫ్ బ్లడ్ డొనేషన్ అండ్ ఆల్. వీ షుడ్ బి ఇన్ ఈచ్ హౌస్ దేర్ షుడ్ బి అ బ్లడ్ డోనర్. బీఆర్ఎస్ నాయకుల మాయమాటలు ప్రజలు నమ్మవద్దని వద్దని కొనుగోలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాడి నరసయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైస్ మిల్లులకు గత 10 సంవత్సరాల నుండి మిల్లింగ్ ఛార్జీలు ఇవ్వలేదని మిల్లర్లతో కుమ్మక్కాయ ఇష్టారాజ్యంగా వివరించి రైతులను నష్టపరిచారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ప్రభుత్వవి పాది శ్రీనివాస్ పై చేసిన విమర్శలను ఖండించారు. ప్రభుత్వవి పై బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ప్రజలే గుణపాఠం చెప్తారని మండిపడ్డారు. రైతులను పరామర్శించిన పాపాన పోలే మీరు, ఇవాళ మేమేమో ఉరిగిస్తాం మేమేమో చేస్తామని చెప్పుడు మీ మాటలు పడితేనే ప్రతి ఒక్క రైతు అనుకుంటాను వీళ్ళకి ఇవ్వాలగా మనం గవర్నమెంట్ బోట్ల వాళ్ళకి ఇవ్వాలి కనబడుతున్నాం. ఇప్పటిదాకా మనం కనవలేదు, కార్లల్లో తిరిగేది వాళ్ళు. ఇవాళ మన దగ్గరకు వచ్చి మాట్లాడే శక్తి లేదు వాళ్ళ దగ్గర, ఆ మాట కూడా మాట్లాడడానికి అర్హులు కాదు అని రైతులు చెప్పుకుంటారు. ఇప్పుడు అతి త్వరలో చాలు చేస్తారు, వడ్ల మార్కెట్లన్నీ యథావిధిగా నడుస్తాయి, రైతులు ఆధార్యపడవద్దు. ఆ డాలర్లకు వడ్ల అమ్ముకునుడు ఆపుకోమని మీ అందరికీ దయచేసి చెప్తున్నా. ఎలాంటి ఇత్తు లేకుండా ప్రతి ఒక్క గింజ కడికెళ్ళుకోవడానికి మన గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ, రైతులను ఆదుకునే పార్టీ దాన్ని ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి మీరందరూ మా గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మీరు సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోపల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే నిజంగా కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నది. రైతుల గురించి మాజీ జెడ్పీటీసీ లక్ష్మణరావు గారు మాట్లాడడం నిజంగా కూడా ఇంకా చాలా విడ్డూరంగా ఉన్నది. కళ్ళాల్లోపట వడ్లు వచ్చిన మాట వాస్తవమే, వడ్ల కోసం రైతులు టెన్షన్ పడుతున్న మాట వాస్తవమే. ఎందుకంటే రైతులకు చేను మీద పంట ఉన్నప్పుడు ఒక ధీమాగా ఉంటుంది, పంట కోసుకోవచ్చు తర్వాత అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక ధీమా ఉంటుంది. కానీ ఇప్పుడు వేములవాడగా ఎమ్మెల్యే అనకుండా సిరిసిల్ల నియోజకవర్గం లోపల ప్రతి ఒక్క పని లోపల తను ఒక తలదూర్చి ఇలా ఒక టెంపుల్ బాగాలేకున్నా ఒక వాడగట్టుకు రోడ్డు కావాలన్నా ఏది కావాలన్నా ఆది శ్రీనివాస్ ఇలా తక్షణం సిరిసిల్ల ప్రజలు కూడా చేస్తుండు, అంటే రెండు కన్నలాగా చూస్తుండటు వేములవాడను కానీ ఇటు సిరిసిల్లను కానీ. అటువంటి ఆది శ్రీనివాస్ ప్రభుత్వం వైపును తోట ఆగయ్య కానీ ఇంకో నాగయ్య కానీ బాగయ్య కానీ ఎవరైనా మాట్లాడితే ఖబర్దార్, ఇక నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గర లోపడున్నాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, 2-3 రోజులు ఆగండి, తప్పకుండా మీ వడ్లను ప్రభుత్వం ఒక్క గింజ లేకుండా కొనుగోలు చేస్తుంది, మీకు ఇచ్చేటువంటి బోనస్ ఇస్తుంది. ఈసారి రైస్ మిల్లర్లతో మనం మాట్లాడుకుని ఒప్పందం అయిందంటే ఇంకా 4 సంవత్సరాల వరకు కూడా రైతులకు ఏ ఇబ్బంది ఉండకుండా చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దే ప్రభుత్వం మిల్లర్లతో చర్చలు జరుపుతుంది తప్ప ఇంకో ఉద్దేశం లేదనేటువంటి మాట మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ముస్తాబాద్ మండలంలోని చిప్పలపల్లి నామపూర్ గ్రామాల్లో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కలిసి ముందైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముస్తాబాద్ మండలంలోని ఆవునూరు గూడెం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ ఆయా శాఖల అధికారులు ప్రారంభించినప్పటికీ నేటి వరకు కొనుగోలు ప్రక్రియ జరగడం లేదని
రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నేను తీసినా కానీ అక్కడక్కడ చేస్తారు. అడవండు ఆయన పక్క మేము 15 రోజుల 7వ ఆయనతో వర్షం వచ్చి అన్ని కొట్టుకుపోయాయి సార్. మాకు గిన్ని రోజులు అవన్నీ ఇంకా మాకు ఇవాళ వడ్లు చాలు చెప్తే మీరు చాలు చేయకపోతున్నాయి. మాకు గీత గోసే అన్ని కొట్టుకుపోయా మేము పుట్టాడు కట్టం చేస్తుంది. మా బొక్కలు తెల్లవాడే రెక్కలు తెల్లవాడే పైసలు లేపా ఎప్పుడు మందులా మాకు అన్ని అయినాక ఇవాళకు మీరు చాలు చేయకపోతుంది. ఈ 15 రోజులకి ఈ నేర వాటి అయ్యా మస్తు ఇంకా అక్కడ అంతా పచ్చద్దు కొట్టుకుంటే ఎట్లా ఏదో మనకింత ఐక్యబలు ఉండాలి కాపాడుకోవాలని మేము కర్మముఖి పోతే మా బతుకు ఇట్లా అయింది మా వద్దని కొట్టుకుపోయేది. ఈరోజు చిప్పలపల్లి గ్రామంలో వర్షాలకు ఎండ వచ్చిన వరిని మొత్తం కొట్టుకపోవడం జరిగింది. మొత్తం చిప్పలపల్లిలో ఉన్న రైతులందరూ వరి కోసి వడ్ల కేంద్రాలకు తీసుకొచ్చి వడ్లు వేయడం వల్ల మొత్తం అకాల వర్షాలకు మొత్తం కొట్టుకపోవడం జరిగింది. చాలా నష్టం జరిగింది. వడ్లు కొట్టుకపోవడం మరియు వడ్లు తడడం జరిగింది. ఎండిన వడ్లు తడిచిపోవడం జరిగింది. ఇదే విధంగా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏ తరుగు లేకుండా ఏ కొరత లేకుండా రైస్ మిల్లర్లతో మాట్లాడి మా రైతుల వడ్లు కొనాలని మేము గవర్నమెంట్ను కోరుతున్నాం. అదేవిధంగా సకాలంలో తొందరగా వడ్ల కేంద్రాలను స్టార్ట్ చేసి తొందరగా వడ్ల కేంద్రాలు కొని వడ్లు కొని రస్మిల్లకు తరలించాలని కోరుతున్నాం. వకాల వర్షాల మధ్య చాలా ఇబ్బంది ఉన్నాం. తూకం లేకుండా మరియు కలర్ బిల్లర్ లేకుండా ఏ షరతులు లేకుండా వడ్లు కొనాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మా చిప్పలపల్లి గ్రామంలో అదనపు కలెక్టర్ మన డిప్యూటీ కలెక్టర్ గారు బికేనాయక గారు వచ్చి పరమించడం జరిగింది. వడ్ల కొనుగోలు కేంద్రం 16వ డేట్ నాడు స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము వడ్లు పంటకి అల్లాలకు తీసుకొచ్చి పంట ఇక్కడ ఎండబోయడం జరిగింది. అప్పటి నుంచే స్టార్ట్ అయితే వడ్లు కొట్టుకపోయేది కాకపోవు. మాకు తొందరగా కొనాలని కొట్టున్నా. ఇప్పుడు కేంద్రం స్టార్ట్ చేసి ఇప్పటికి 15 రోజులు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్లు కొంటలేరు. రైస్ మిల్లర్లతో ఇంకా రాలేదు. మేము వడ్లు అప్పటి నుంచి ఎండబోస్తున్నాం. వడ్లు ఎండబోయడం వల్ల ఈరోజు వరగల వర్షాలకు మొత్తం వెడ్డి వరకు కొట్టుకోవడం జరిగింది. వేమగౌడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవ్ అధ్యక్షత మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ ఎజెండాలో పొందుపరిచిన 26 అంశాలను టేబుల్ ఎజెండా 8 అంశాలను సభ్యులతో చర్చించి అన్ని అంశాలను ఆమోదించడం జరిగిందని తెలిపారు. కౌన్సిలర్లు మిషన్ భగీరథ నీరు మురికిగా వస్తున్నాయని వారి దృష్టికి తీసుకురాగా సమస్య పరిష్కరించాలని ఎయిని ఆదేశించారు. సమావేశంలో కమిషనర్ సంపత్ రెడ్డి, వైస్ చైర్మన్ బింగి మహేష్, పాలకవర్గ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, డిఈ వరుణ్, ఏఈ నరసింహస్వామి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. వేమగౌడ శ్రీ నారాయణ స్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని రాజన్న ఆలయంలో వినోద్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వారి వెంట ఈఈ రాజేష్, డిఈ మైపాల్ రెడ్డి, ఏఈ రామకృష్ణారావు, అనుబంధ దేవాలయ పర్యవేక్షకులు వెంకటరాజు, ఇన్స్పెక్టర్ నరేందర్ ఉన్నారు. గుడి పేరు మీద వచ్చేసిందా వేమగౌడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు నేత నవీన్ జన్మదినం సందర్భంగా అతని అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఆలయ పరిసరాల్లో నిరుపేదలకు పండ్లు దుప్పట్లు పంపించేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వేమగౌడ శ్రీ రారాయేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో లింగంపల్లి కిరణ్, దయ్యాల సుకుమార్, పసుల ప్రణయకుమార్, బింగి మాధు, చింతలపల్లి సంతోష్ రెడ్డి, మల్లారా రాజేందర్, సందల శశికుమార్, పసుల ఉదయ్, చందు, సన్నీ, మల్లేష్, బాలు తదితరులు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నేత నవీన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రక్తదానం చేయడం దాదాపు 100 మందితోటి రక్తదానం చేయడం జరిగింది. నవీన్కు రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలో ఉంటూ అన్ని రకాలుగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వేములవాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకుడు
శ్రీ న్యాత నవీన్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం చేయడం జరిగింది. అలాగే పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి ఆ స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. న్యాత నవీన్ అన్న గారు ఇలాంటి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని న్యాత నవీన్ అన్న యువసేన ఆధ్వర్యంలో కోరుకుంటూ, ముందుగా మా పేదమ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వేములవాడ యూత్ ఐకాన్ అయినటువంటి న్యాత నవీన్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు వారి బర్త్డే సందర్భంగా వేములవాడ పట్టణంలో అరిమల గార్డెన్లో వాళ్ళ అభిమానుల ఆధ్వర్యంలో దాదాపు 100 మంది యువకులు ఈరోజు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది. దీంతోపాటు వృద్ధులకు అలాగే యాచకులకు దుప్పట్లు మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. రానున్న రోజులలో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించి ఉన్నతమైన పదవులలో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో లడ్డన్న మంచి పొజిషన్లు ఉండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ మేము కొనసాగిస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకుల గారికి లడ్డన గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇవే నాటి మాటలు. తెలుగు ప్రసారమైన మాటల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.